Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నా గ్రామం ఒక మాట మాట్లాడుతున్నావు, నా గ్రామం గురించి మాట్లాడుతున్నావు అని మీరు అంటున్నారు అని మీరు అంటున్నారు. నేను అడిగిన సమాధానం చెప్పండి. మీరు అడిగారు, నేను చెప్పింది విను. నువ్వు చెప్పిందే వినడానికి లేని ఇక్కడ. నువ్వు చెప్పిందే సమాధానం చెప్పడానికి కాదు. నీకు నచ్చినట్టు మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదు. మీరు ఒక మాట మాట్లాడుతున్నాను, మీడియా సాక్షికి ఒక మాట మాట్లాడుతున్నాను. నా ఊర్లో త్రాగునీటి సమస్య ఉన్నట్టయితే మీడియా అందరం కూడా తీసుకుని వెళ్తాం, ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాము. మీరన్నట్టుగా త్రాగునీటి సమస్య తారువులో నా సొంత గ్రామంలో ఉంది అనుకుంటే నేను అదే కదా సమస్య అంటే. త్రాగునీటి వ్యవస్థ పనిచేయకపోతే సమస్య అక్కడ. మీరు మాట్లాడిన దానిలో ఒక అర్థం లేదు. ఏ వీడియోస్తో చూపిస్తావు? అందుకే ఒక మాట మాట్లాడుకుందామా? ఇంతటి సాక్షిగా ఇన్ని ఛానల్ సాక్షిగా ఒక మాట మాట్లాడుకుందాము. నువ్వు ఒక ప్రశ్న లేవనిస్తావు. తారులో తాగునీటి వ్యవస్థ కరెక్ట్గా లేదు అనుకుంటే నేను రాజకీయాల నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, పంచాయతీ మంత్రిగా, శాసనసభ్యుడిగా రాజీనామా చేసి శాశ్వతంగా దూరంగా ఉంటాను. నేను లేదు ఏబిఎన్ పేపర్ని, ఏబిఎన్ ఛానల్ని పూర్తిగా మోతేసుకుంటావా? రెండే మాట మాట్లాడతాను. వీడియోస్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. నేనే ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తాను, నేనే ట్రాన్స్పోర్ట్ వేరే చేస్తాను. ఇదిగో మీ పేపర్ గురించి, మీ ఛానల్ గురించి తెలియదేం కాదు. అడ్డుగోలు పూతలు, అడ్డుగోలు రాతలు. మీకు నచ్చింది రాస్తారు, మీకు నచ్చింది మాట్లాడతారు. నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, దానికి సిద్ధమా? నీకు సిద్ధమా? చూపించడం కాదు సిద్ధమా? నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. నువ్వు సిద్ధమా అని అడిగాను నేను. నథింగ్ అమ్మా, దీన్ని వెనక్కి తీసుకోకూడదు. దీనికి అసలు నథింగ్, క్లోజ్ చేయడానికి లేదు. నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఇక్కడి నుంచే నేను ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాను. అన్ని ఛానల్స్ కూడా నిజంగా నా ఊర్లో అదే సమస్య ఉంటే నేను అన్ని పదవులకు రాజీనామా చేసి ఇంటిపోతాను. లేదు నీ పేపరు, నీ ఛానల్ మోతేసుకుంటావా? నీ ఛానల్ నీ పేపరు మోతేసుకుంటావా? నీగా మీ రాతలు, నిన్న మా రాశావు కదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గురించి. మీ రాతలు, మీ చేష్టలు, మీ చూపులు, మీకు ఎంతైనా ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా అది ఎక్కడా మీకు కనిపించదు. నీకు నచ్చినట్టు రాస్తావు. ఎందుకనంటే పేపరు పెన్నుని చేతిలో ఉంది, నీకు నచ్చినట్టు చూపిస్తావు, టీవీ ఛానల్స్ నీ చేతిలో ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందుకే ఇక్కడికి వెళ్దాము, నేను ఛానల్ ఇస్తాను. ఒక ఛాలెంజ్ ఇస్తానంటే సిద్ధమా? నేను ఒక ఛాలెంజ్ ఇస్తానంటే సిద్ధమా? తారులో నీటి సమస్య ఉందనుకుంటే, త్రాగునీటి సమస్య ఉందనుకుంటే మొత్తం నా సొంతం చెప్పాను. అందుకే నేను రాజీనామా చేసి చేస్తాను, ఇంట్లో పోతాను. లేదు సమస్య లేదు అనుకుంటే మీరే గుర్తించండి, నేను కాదు. ఏం మాట్లాడతావు? నీకు నచ్చింది రాసుకో, నీ చేతనే చూపించుకో. నీ ఏబిఎన్ గురించి ఎవరు తెలియదేం కాదు. నీ ఏబిఎన్ గురించి, ఏబిఎన్ గురించి ఎవరు తెలియదేం కాదు. నీకు నచ్చింది చేసుకో. నేనేం చేసుకుంటాను? నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. నువ్వు విలేకరుని, నేను మంత్రిని. నా ఊర్లో తాగునీటి సమస్య ఉందా? నాకు సమస్య లేకపోతే నీ పేపరు, నీ ఛానల్ పూసుకుంటావా? ఉందనుకుంటే, సమస్య ఉందనుకుంటే ఇంటికి పోతాను. నేను మొత్తం శాశ్వతంగా రాజకీయాలు ఇంటికి పోతాను. నేను రిజైన్ చేసి కమాండ్ తీసుకురా, మీడియా తీసుకుంటారా? ట్రాన్స్పోర్ట్ ఏదైనా చేస్తావు? ఇక్కడ నుంచి ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడేది ఏముంది అని అడుగుతాను. అసలు ఏం మాట్లాడుతూ కూర్చోళ్ళగా నువ్వు వాస్తవాలు రాయాలి, వాస్తవాలు మాట్లాడాలి. నీకు నచ్చినట్టు మాట్లాడితే, నేను నచ్చినట్టు రాస్తాను, నాకు నచ్చినట్టు చూపిస్తాను. నేను నీకు ఒకటే ఇది లేదు. నీ పేపర్ కానీ నీకు కానీ ఇది లేదు. మాట్లాడుకో, నేను వస్తాను.
అటువేదలు రాస్తావా? అటువేదలు రాస్తావా అని అడుగుతాను అసలు.